వెల్కమ్ టు జేఎల్టీవీ న్యూస్. నేను మమత. రండి చేయి చేయి కలుపుదాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. ఎందరో ప్రాణత్యాగాలతో 64 గ్రామాల రైతుల త్యాగ ఫలంతో సాధించుకున్న విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో మన ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు గౌరవ శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31న విచ్చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ ఇదే మా ఆహ్వానం. చలో వైజాగ్, పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు, ఇదే మన అందరి నినాదం. రండి తరలి రండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. మీ ప్రియాంక పరాటం, వైస్ చైర్మన్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం. మీ సంతోష్ భరాటం, భీమిలి జనసేన నాయకులు. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజ్ 63వ వార్షిక వేడుకలకు పశు సంవర్ధక శాఖ మంత్రి డాక్టర్ సిద్ధిరి అప్పలరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఒకప్పుడు అప్పలరాజు వైద్య విద్యను ఈ కళాశాలలోనే అభ్యసించగా ఇప్పుడు ఆయన చీఫ్ గెస్ట్గా హాజరయ్యారు. పూర్వ విద్యార్థులైన వైద్యులతో కొద్దిసేపు గడిపిన మంత్రి వైద్య విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. మంత్రిని ఘనంగా సన్మానించి జ్ఞాపికలు అందజేశారు. రాష్ట్రంలో ప్రముఖమైన రంగరాయ వైద్య కళాశాల 63వ వార్షికోత్సవానికి విచ్చేసిన పెద్దలందరికీ మా హృదయపూర్వక ఆహ్వానాలు. మన కళాశాల 63వ వార్షికోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ మంత్రివర్యులు, పశు సంవర్ధక, పాడి పారిశ్రామాభివృద్ధి, మత్స్యశాఖ మంత్రులు, రంగరాయ కళాశాల విద్యార్థి గౌరవనీయులు శ్రీ డాక్టర్ సిటి అప్పలరాజు గారు ఫిబ్రవరి 22, 1980న శ్రీకాకుళం జిల్లా వజ్రపుగొత్తూరు మండలం నందు గల దేవునంతాడు గ్రామం నందు దాలయ్య నీలమ్మ దంపతులకు 3వ సంతానంగా జన్మించారు. డాక్టర్ సిటి అప్పలరాజు గారు 1వ తరగతి నుండి 7వ తరగతి వరకు ఎంపీపీ స్కూల్ దేవునంతాడు నందు విద్యాభ్యాసం చేశారు. 7వ తరగతి పరీక్షల్లో జిల్లాలో 2వ స్థానాన్ని పొందారు. 8వ తరగతి నుండి 10వ తరగతి ఏపీఆర్ఏ సింహాచలం నందు విద్యను అభ్యసించారు. ఏపీఆర్ఏ పరీక్షలో రాష్ట్రంలో 2వ స్థానాన్ని సంపాదించారు. ఇంటర్మీడియట్ ను మార్గదర్శి జూనియర్ కళాశాల గాజువాకలో స్టేట్ 13వ ర్యాంక్తో పూర్తి చేశారు. తదుపరి వైద్య విద్యను అభ్యసించడం కొరకు ప్రవేశ పరీక్షలో ఉన్నతమైన ర్యాంకులు సాధించి రాష్ట్రంలో ప్రఖ్యాతి గాంచిన రంగరాయ వైద్య విద్యా కళాశాలలో ప్రవేశం పొందారు. తన అత్యున్నత ప్రతిభా పాఠభాలతో వైద్య విద్యలో 2 గోల్డ్ మెడల్స్ సాధించారు. స్వతహాగా చురుకైన శ్రీ డాక్టర్ సిటి అప్పలరాజు గారు మన కళాశాలలో కూడా అనేక కార్యక్రమాల్లో ఉత్సాహంగా పాల్పంచుకున్నారు. తోటి విద్యార్థులతో మమేకమై వారిని సరైన మార్గంలో ముందుని నడిపిస్తూ ఇక్కడి నుండే నాయకత్వ లక్షణాలను అలవర్చుకున్నారు. ఎందరో అధ్యాపకుల వద్ద ప్రియమైన విద్యార్థిగా ఆశీస్సులు పొందారు. 2004 నుండి 2007 వరకు పోస్ట్ గ్రాడ్యుయేషన్ జనరల్ మెడిసిన్ విభాగంలో కేజీహెచ్ విశాఖపట్నం నందు పూర్తి చేశారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలోనే అతి చిన్న వయసులో. రండి చేయి చేయి కలుపుదాం, విశాఖ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. ఎందరో ప్రాణత్యాగాలతో 64 గ్రామాల రైతుల త్యాగ ఫలంతో సాధించుకున్న
విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ ఉద్యమంలో మన ప్రీతమ నాయకులు జనసేన అధ్యక్షులు గౌరవశ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ నెల 31న విచ్చేస్తున్న శుభ సందర్భంలో అందరికీ ఇదే మా ఆహ్వానం. చలో వైజాగ్ పవన్ కళ్యాణ్ గారి భారీ బహిరంగ సభను జయప్రదం చేయండి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఇదే మన అందరి నినాదం. రండి తరలి రండి, వైజాగ్ స్టీల్ ప్లాంట్ ను కాపాడుకుందాం. మీ ప్రియాంక పరాటం వైస్ చైర్మన్ జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస్ విభాగం. మీ సంతోష్ భరాటం భీమిలి జనసేన నాయకులు. నిరంతర రాజకీయ విశ్లేషణలు సమకాలన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.